హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సునీల్ సంతోష్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నా అప్డేట్స్ అన్నీ మీరు మెయిల్లో పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే ట్రాన్స్పరెంట్ టెక్స్ట్ చేయాలంటే మీ మొబైల్లో ఇది చాలా సింపుల్ కినిమాస్టర్ యాప్ ఉంటే చాలు. సో లెట్స్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ కినిమాస్టర్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఎంటీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్లోకి వెళ్ళి మీరు ఏదో ఒకటి ఇమేజ్ తీసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీకు ఏది నచ్చితే మీరు ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను బ్లూ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది చూడడానికి కొంచెం బాగుందని నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఐ మీన్ మీరు బ్లాక్ అయినా వైట్ అయినా మీ ఇష్టం వచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లేయర్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే టెక్స్ట్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ టెక్స్ట్ ఇక్కడ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిన టెక్స్ట్ ఇచ్చేసి మీరు నెక్స్ట్ దీన్ని మీకు నచ్చిన ఫాంట్లో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేశాక దీన్ని గ్రీన్ కలర్లోకి మార్చాలి ఫ్రెండ్స్. ఈ టెక్స్ట్ని మనం ఖచ్చితంగా గ్రీన్ కలర్లోకి మార్చాలి. అక్కడ కలర్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి ఇలా గ్రీన్ కలర్లో మార్చుకొని మళ్ళీ మనం ఇంకా ఏదైనా టెక్స్ట్ చేయాలనుకుంటే ఇంకొక లైన్లో ఆ టెక్స్ట్ కూడా చేసేసి దానికి ఇంకొకటి మంచిగా ఫాంట్ ఇచ్చేసి దీన్ని కూడా మనం ఖచ్చితంగా గ్రీన్ కలర్లో ఉంచాలి. ఇలా చేశాక మీకు ఏదైనా సరే మీరు యానిమేషన్ ఇవ్వాలనుకుంటే మీరు దీనికి ఏదో ఒకటి యానిమేషన్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇలా రెండు టెక్స్ట్లకు మీరు ఏదైనా యానిమేషన్ ఇవ్వాలనుకుంటే యానిమేషన్ ఇచ్చేయండి. ఇచ్చేసాక మీరు జస్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి. ఇప్పుడు షేర్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేశాక మళ్ళీ కినిమాస్టర్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఐ మీన్ ఎంటీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీడియా బ్రౌజర్, మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో వీడియో రావాలనుకుంటున్నారో మీరు ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ లేయర్ ఉంటుంది కదా, లేయర్ అనే ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఇందాక ఏ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేశారో, ఐ మీన్ గ్రీన్ కలర్లో అలా టెక్స్ట్ ఉంచి దాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి దాన్ని ఫుల్గా ఫుల్ సైజ్ ఐ మీన్ ఫుల్గా ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టండి. నెక్స్ట్ మీకు కింద క్రోమా కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ క్రోమా కీ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేశాక మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ మొత్తం వెళ్ళిపోయింది కదా, మనం ఇక్కడ కలర్ గ్రీన్ కలర్లో పెట్టుకోవాలి. సో చూశారు కదా ఇలా గ్రీన్ కలర్లో పెట్టుకున్నాక మనకు అక్కడ టెక్స్ట్ గ్రీన్ మొత్తం వెళ్ళి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏ వీడియో అయితే వస్తుందో ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తుంది టెక్స్ట్. చాలా సింపుల్గా చేయొచ్చు. నేను ఈ వీడియో జస్ట్ శాంపుల్ కోసమే చేశాను, అందుకే అంతగా ఇది కనిపించట్లేదు ఎఫెక్టివ్గా. మీరు మీ వీడియోస్కి కావాల్సినట్టుగా చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.